ఈ రోజు వీడియోలో పులిగోరు గురించి తెలుసుకుందాం। ఈ పులిగోరుని పూర్వం రాజులు ఎక్కువగా మెడలో వేసుకునేవారు। రాజులు పులిని చంపి వాటి గోళ్లను పీకి తమ రాజసాన్ని పౌరుషాన్ని ఇతరులకు తెలియజేసేలాగా పులిగోర్లను మెడలో వేసుకునేవారు। తాము పులిని చంపేటంత ధైర్యం బలం కలిగిన వారని ఇతరులకు చెప్పుకునే విధంగా పులిగోళ్లను ధరించేవాళ్లు రాజులు। రాజుల కాలం అంతరించిన తర్వాత కూడా చాలా మంది పెద్ద మనుషులు పులిగోరును వేసుకునేవాళ్లు। అయితే చాలా మంది పులిగోళ్లను ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదని, కేవలం సింహరాశి వాళ్లే లేదా సింహ నక్షత్రంలో పుట్టిన వాళ్లు మాత్రమే పులిగోళ్లను ధరించాలని చెబుతూ ఉంటారు। కానీ మన తాళపత్రం ప్రకారం పులిగోళ్లను ఎవరైనా వేసుకోవచ్చు, కానీ అది నిజంగా పులిగోరై ఉండాలి। బయట నకిలీ పులిగోళ్లకి చాలా మంది వేలు లక్షలు పెట్టి మరీ కొంటుంటారు, కానీ అవి నిజమైన పులిగోర్లు అయి ఉండవు। నిజమైన పులిగోర్లు కావాలంటే కోయదొరల దగ్గర, కోయ పూజారుల దగ్గర, అడవిలో నివసించే గ్రామస్తుల దగ్గర మాత్రమే నిజమైన పులిగోర్లు దొరుకుతాయి। పులిగోరును ధరించడానికి ముఖ్య కారణం ఏంటంటే పులిగోరు మెడలో ఉన్న వారిపై ఎటువంటి నరదృష్టి పడదు, ఎటువంటి వశీకరణాలు పనిచేయవు, ఎటువంటి చేతబడి కూడా పనిచేయదు। అందుకే ఈ పులిగోళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు ధరిస్తూ ఉంటారు। మీరు కూడా ధరించాలి అనుకుంటే స్వచ్ఛమైన పులిగోర్లు మాత్రమే ధరించండి। మీకు ఈ ఛానల్లో న్యాచురల్ డైమండ్స్, మెర్క్యూరీ ప్రొడక్ట్స్, రేకి క్రిస్టల్ హీలింగ్ ప్రొడక్ట్స్, తాంత్రిక్ ప్రొడక్ట్స్, అన్ని రకాల జాతి రత్నాలు, ఉపరత్నాలు, స్వచ్ఛమైన రుద్రాక్షలు, పూజా ఆర్టికల్స్, వాస్తు ఐటమ్స్ లభించును। అదృష్టం, ఐశ్వర్యం, అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, గౌరవాలను అనుగ్రహించే అఖండ దైవిక వస్తువులు, అద్భుతమైన అంతులేని వైవిధ్యభరితమైన మొక్కలు, ప్రపంచంలోని రహస్య యోగాలు దొరుకుతాయి। మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన నొక్కి ఉంచండి, తద్వారా మా కొత్త పోస్టులను నోటిఫికేషన్ రూపంలో పొందుతారు। ప్లీజ్ సపోర్ట్ us ఫ్రెండ్స్।